ఎన్నో దశాబ్దాలుగా నా కాడి సులువైనది నా బరువు తేలికైనది అని పలికిన యేసుని ఎందరో పునీతులు వెంబడించారు. అచ్చివారిలో వినీస్ నగరపు ఉన్నతస్థుడు పునీత జెరోమ్ ఎమిలియానీ గారు ఒకరు. పునీత జెరోమ్ ఎమిలియాని గారు 1486వ సంవత్సరంలో లియోనోరా మరియు యాంజెలో అనే దంపతులకు జన్మించారు. వెనిస్ రాజ్యంలో సైనికుడిగా సేవలు అందిస్తున్న కాలంలో చెరసాల గావింపబడి క్యాసల్నోవో అనబడే క్వేరో కోటయందు సంకెళ్లతో బంధింపబడిరి. పరిశుద్ధ కన్యమరియ వలన అద్భుత విధమున సెప్టెంబర్ 27, 1511న విమోచకుడాయెను. దైవరాజ్యము కొరకు లోకాంతపు ఆశలను త్యజించి పునీత జెరోమ్ ఎమిలియాని వారు సుమాస్కన్ సభను స్థాపించెను. పేద దిక్కులేని ప్రజానికానికి అనాథలకు మరియు నిస్సహాయ యువతకు శ్రీ సభ యందు సేవలు అందిస్తూ తన జీవితమును అంకితమొనర్చెను. జెరోమ్ ఎమిలియాని గారు 1747వ సంవత్సరమునందు ధన్యుడిగా మరియు 1767వ సంవత్సరంలో పునీత పట్టమును పొందిరి. 1928 సంవత్సరంలో 11వ భక్తినాథ పాపు గారు అనాథల నిరుపేద యువతకు విశ్వపాలక పునీతుడిగా పునీత జెరోమ్ ఎమిలియాని గారిని ప్రకటించిరి. పునీత జెరోమ్ గారు అందరినీ ఈ విధంగా బోధించడి వారు. శ్లీవయందు వ్రేలాడు క్రీస్తును వెంబడింపుడు, లోకాశలకు గురికాకుడు, ఒకరినొకరు ప్రేమించుకునుడు, పేదలను సేవించుడు. ఆయన అనుచరులలో ఒకరిగా అగుటకు యేసు నిన్ను ఆహ్వానించుచున్నాడు. నీవు సిద్ధముగా ఉన్నావా? పునీత జెరోమ్ ఎమిలియాని వారా, మా కొరకు వేడుకొనండి.